1, 2, 3, 4. 5, 6, 7, 8. Woo! Poonakaalu loading. టైటిల్ ట్రాక్లో ఒక బీట్ ఉంటుంది సార్ డప్పుల్ది, సో దానికే చాలామందికి పూనకాలు వచ్చేసినాయి. బట్ మళ్ళీ అది చాలా అన్నట్టు పూనకాలు సాంగ్ అని పెట్టి ఆ పూనకాన్ని డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్తో ఇచ్చిపడేశారు. అసలు ఆ సాంగ్ గురించి చెప్పండి సార్. శేఖర్ సార్, మెగా మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద? అది మాత్రం మీరు చెప్తుంటే మాకు ఇప్పుడు పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ బీట్ స్టార్ట్ అయితే మాత్రం ఎక్కడ ఏ పార్టీలో ఏ ఒక్కరు నుంచోరండి, బాడీ కదులుతూ ఉంటుంది. అసలు డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా బాడీ ఊగుతూ ఉంటే షేక్ చేస్తుంది, పూనకం తెప్పిస్తుంది ప్రతి ఒక్కరికి. సీరియస్ చెప్తున్నా, అది వింటుంటే ఎంత వైబు ఉంటుందో చూస్తుంటే కూడా అంతే వైబు ఉంటుందండి. దానికి చేశారు బాసు, దానికి తోడు మాస్ మహారాజ్ రవితేజ సారు. ఇంకా మేము చెప్పే కన్నా మీరు చూస్తేనే ఇది స్క్రిప్ట్లో చిరంజీవి గారు ప్లస్ రవితేజ గారు కలిపి ఒక సాంగ్ కావాలనేది ముందు నుంచి నేను దేవి గారు ఫస్ట్ నుంచి ప్రతి సాంగ్ మధ్యలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇట్ హ్యాస్ టు బి స్పెషల్, చాలా బాగుండాలి, అలానే ఫోర్స్డ్గా తీసుకొచ్చి బిగించినట్టు ఉండకూడదు. కథలో బ్లెండ్ అవుతూ సాలిడ్గా వస్తేనే, ఆ డిమాండ్ ఉంటేనే ఆడియన్స్లో ఆ వైబ్రేషన్ వస్తుంది. రకరకాల వస్తుందని తెలుసు, బట్ ఇలా వస్తుందని తెలీదు. మాట్లాడుకుంటూ ఫైనల్గా ఒక రోజు నాకు ఏదో క్రాక్ అయ్యి ఒక ఐడియా ఇమీడియట్గా దేవి గారికి ఫోన్ చేశాను. సరిజీ ఆ ఐడియా ఉంది, ఈ ఐడియా ఉంది, ఇవన్నీ కాకుండా ఇలా చిన్న థాట్ వస్తుంది అనగానే, దేవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు సత్యమూర్తి గారు లాంటి ఒక గొప్ప రైటర్ సన్ అవటం వల్ల మాలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, కథ రాంగ్ సైడ్ వెళ్ళనివ్వరు మ్యాక్సిమం. ఎప్పుడైతే లైవ్లో నిజంగానే కథలో నుంచి జనరేట్ ఉందో అన్నానో వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఒకటి ఇస్తున్నాను సరిజీ అని మొదలెట్టి, ఆ ట్యూన్ ఎంత మ్యాజిక్ అంటే థియేటర్లో మేము షూట్ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు. సాంగ్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత నేను చిరంజీవి గారికి అన్నయ్యకి మెసేజ్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయిందో తెలుసా, ఒక 5-6 డ్యాన్సర్స్ ఎమోజీస్ ఉంటాయి కదా, ఇక పూనకాలే థియేటర్లో అన్నారు. వెంటనే నేను రవితేజ గారికి పంపించా, సేమ్ ఇక థియేటర్లో పూనకాలు అందరూ కూడా ఏదో కలిసికట్టుగా మాట్లాడుకొని దీన్ని హ్యాష్ ట్యాగ్ చేద్దాం అన్నట్టు అందరూ పూనకాలు పూనకాలు అంటాం. అలానే శేఖర్ మాస్టర్ గారు దాన్ని పూనకం వచ్చినట్టు వాళ్ళకి పూనకలు తెప్పించి మీకు పూనకలు తెప్పించినట్టు తీయటం, దానికి వేసిన సెట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అయి ఉండొచ్చు. అసలు ముందు ట్యూన్ దగ్గర నుంచి మొదలెట్టాలి దేవి గారు, మీకు ఎలా అనిపించిన పూనకాలు ఎందుకు ఇచ్చారు మాకు? యా, సో నాకు బాబీ గారు వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు పూనకాలు లోడింగ్ అని పెట్టారు, నాకు అప్పటి నుంచి ఆ వర్డ్ నచ్చింది. బట్ ఫస్ట్ సాంగ్లోనే ఫస్ట్ పూనకాలు లోడింగ్ అది పెడదామా అని ఒక టాపిక్ వచ్చిందని నేను అప్పుడు అందరూ వద్దులే, నేను లెట్ ఇట్ బి ఎ పార్టీ సాంగ్, పూనకాలు లోడింగ్ అనేది మన ఫోర్స్ ఇక్కడ వస్తలేదు, అప్పటికి ఇంకా ఐడియా లేదు ఈ సాంగ్ ఎలా షేప్ అప్ అవుద్ది ఏంటి అనేది. సో లాస్ట్ రోజు నాకు సడన్గా మీరు పూనకాలు లోడింగ్ మీద ఒక సాంగ్ చేస్తే ఏంటి, అలాగే అట్ దిస్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే ఈ సాంగ్ ఏదో లిరిక్స్ అసలు చాలా విచిత్రంగా రెగ్యులర్గా ఉండేది లిరిక్స్ ఉండాలని చెప్పి నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. ఏదో పిచ్చి పిచ్చిగా ఉండాలి, నిజంగానే పిచ్చి పిచ్చిగా ఉండాలి. ఓకే, అందులో ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఏ లిరిక్ గిరిక్ పక్కన పెట్ అని అంటాడు అన్నమాట. అంటే అసలు లిరిక్ పక్కన పెట్టారు, ఫస్ట్ పాట కొట్టు డబ్బు కొట్టు అన్నట్టు ఉంటుంది పాట. సో అది పెట్టా, అది చిరంజీవి గారికి బాగా నచ్చింది, ఈయనకి బాగా నచ్చింది. సో ఎవరు రాస్తే బాగుంటుందని దెన్ ఐ థాట్ ఆఫ్ రోల్ రైడర్. ఇంతకుముందు కూడా నాకు రాస్తారు, ఈజ్ వెరీ టాలెంటెడ్ రోల్ రైడర్, యు నో, యు ఆల్ నో. బిఫోర్ సెయింగ్ దట్ ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రోల్ రైడర్, హీఈస్ హియర్ విత్ అస్. కమ్ ఆన్ రోల్ రోల్. ఇలాగ ఒకటి అనుకున్నా, ఏంటి ఏదని చెప్పలేను, ఇంకా ఒక ట్యూన్ ఇస్తున్నా పిచ్చి పిచ్చిగా ఉండాలి కన్నా, అదేంటి సార్ అని పిచ్చి పిచ్చిగా ఉండాలి. అందులో ఒకే లైన్ ఏంటంటే, ఏ లిరిక్ గిరిక్ పక్కన పెట్టాను ఒక ఫ్రేజ్ పెట్టా, అందుకని అలాగే ఉండాలి మిగతా అంతా ఏదో ఒకటి మీకు నోటుకొచ్చి మీ చేతికి వచ్చింది రాయండి, నోటికి వచ్చింది పాడదాం అన్న. వెంటనే హీస్ వెరీ స్పాంటేనియస్, వెరీ ఫాస్ట్ ఆల్సో. టప్ప 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 4-5 ఆప్షన్ రాసి పంపించాను, నాకు అన్ని చాలా నచ్చినాయి. సో ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఇంకో రోజు యూ కమ్ ఆఫ్ టు చెన్నై అన్నాను. కూర్చొని వర్కౌట్ చేసి అప్పుడు టక్క టక్క రాసి దాన్ని చాలా చేసాం. ఇప్పుడు తను చెప్తారు దాని గురించి. సార్ పిచ్చి పిచ్చికి ఎలా రాశారు సార్? పిచ్చి పిచ్చికి ఎలా రాశారా? పిచ్చి పిచ్చిగా ఇచ్చి పడి సార్. అంటే సార్ అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం కాబట్టి. సో ఆ టైంలో సార్ వినిపించి ఒక ట్యూన్ వినిపించారు సార్, ఈ ట్యూన్ వినిపించి ది సాంగ్ ఏ మూవీ ఏది చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నీకేమనిపిస్తుంది ఈ ట్యూన్ వింటే, నీకు నచ్చింది ఎనీథింగ్ జబర్దస్త్, కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండాలి అని సార్. ఇది ఒక మెగా మాస్ సాంగ్ అని ఒక సార్ చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి వాటర్ తాగి ఇప్పుడు ఇప్పుడు సాంగ్ ఇలా రాయాలనేది పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. అండ్ దెన్ ద సాంగ్ వాజ్ రియలీ మ్యాజిక్. అండ్ ఒక్క మూమెంట్ చెప్తాను సార్,
ఈ సాంగ్లో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సార్, సార్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక చిన్న టాయ్ గోవాలో కొనుక్కున్నారు. సో ఆ టాయ్తో కూడా సార్ మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చని ఈ సాంగ్లో నేను విన్నాను. అండ్ సార్ నైట్ అంతా ఇన్స్ట్రుమెంట్స్ ప్లేట్స్ స్పూన్స్తో అన్ని రికార్డ్ చేశారు. దట్ వాజ్ అంటే ఆ మూమెంట్ నేను విట్నెస్ చేసినప్పుడు ఐ రియల్లీ ఫెల్ దట్ యుఫోరియా ఆఫ్ వాల్తేరి వీరయ్య. అది ఒక చిన్న టాయ్ యాక్చువల్గా. నేను ఒకసారి గోవా ఏదో కంపోజింగ్ వెళ్ళినప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఆ ఊరికి సంబంధించిన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కొంటాం అలవాటు. సో న్యూయార్క్ నుంచో లేదా ఆస్ట్రేలియా నుంచో లేదా గోవా ఏ ఊరైనా ఇండియా కానీ అబ్రాడ్ కానీ, సో నా స్టూడియో అంతా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. దిస్ ఫ్రమ్ దిస్ కంట్రీ, దిస్ ఫ్రమ్ దుబాయ్, దిస్ ఫ్రమ్ సో అండ్ సో. అలా గోవాలో ఒక ఘుమట్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానికోసం తిరుగుతున్నప్పుడు ఒక మ్యూజిక్ షాప్కి వెళ్తే అనుకోకుండా ఒక సెక్షన్లో కిడ్స్ టాయ్స్ ఉన్నాయి. అందులో ఏంటి, చిన్న చిన్న పిప్పి పీ పీ ఇట్లా ఊది బుర్ర ఊది ఇలాంటివి, అందులో ఇంత సౌండ్ ఏమి రాదు, ప్లాస్టిక్వి. అందులో ఒకటి చూసే గ్రీన్ కలర్ ఒక గొట్టంలో ఉంది, అంటే మనం కిరోసిన్ పోస్తారే కిరోసిన్ పెట్రోల్ పోసే ఫనల్లా ఉంది ఒకటి. ఇదేదో బాగుంది ఆయన తీస్తే ఊతే పోన్ సౌండ్ వస్తుంది, ఆ ఒక్క సౌండ్ అందులో ఒక్క సౌండే వస్తుంది. అరే ఈరోజు తెచ్చుండి మీకు డెమోన్స్ట్రేట్ చేద్దాను, బట్ ఎనీవేస్ ఐ విల్ గెట్ ఇట్ టు ద ప్రీలిరీస్ ఈవెంట్కి మీకు ఊది చూపిస్తా అందులో. సో ఇట్ జస్ట్ గ్రీన్ గొట్టం అంతే, పచ్చని గొట్టం అది. సో దాని సౌండ్ వైబ్రేట్ అవ్వడానికి ఒక చిన్న డయఫ్రామ్ ఉంటుంది వెనకాల. సో అంటే దాని మీదే హార్న్ ప్లే అని ఉంటుంది అన్నమాట, అంటే చిన్నపిల్లలు ఊరికి పుర్ర అని ఊదుకొచ్చు దాంట్లో. అప్పుడు దాన్ని ఏం చేస్తాను పెట్టి పప్పుర 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 పప్పుయ్ అని దాన్ని నొక్కితే అది పప్పుర 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 పప్పుయ్ అని దాన్ని నొక్కి నొక్కి వాయించామంట. సో దానికి మీరు డ్యాన్స్ చేసింది పచ్చని గొట్టం మ్యూజిక్ మీరు డ్యాన్స్ చేశారు. అది ఎగ్జాక్ట్లీ 250 రూపీస్తో కొన్నాను నేను, ఎందుకంటే దాని మీద స్టిక్కర్ పోకుండా కొన్ని కొన్ని ఇయర్స్ అవుతుంది, ఆ దాని మీద స్టిక్కర్ పోకుండా అలాగే ఉంచా ఆ టాయ్ మీద, గుర్తుండాలి అని చెప్పి. దట్ సాంగ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ అ ఫెస్టివల్ ఇన్ ద మూవీ అన్డౌటెడ్లీ.